లడ్డు రాజకీయం పతాక స్థాయికి చేరిందా? తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్ వ్యూహం ఏంటి? సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన జగన్ అంతిమంగా ఏం సందేశాన్నిచ్చారు? అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనా? నిబంధనలు ఏం చెప్తున్నాయి? ఎందుకు జగన్ నిబంధనలు పాటించాలనుకోవడం లేదు? నెయ్యి కల్తీ చేసిన వారిని వదిలేది లేదంటున్న చంద్రబాబు ఏం చేయబోతున్నారు? అసలు లడ్డూ వివాదంలో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? మాజీ ముఖ్యమంత్రి జగన్ తిరుమల పర్యటన నాటకీయ పరిణామాల మధ్య రద్దయింది. ఇప్పటికే లడ్డూ ప్రసాదం తయారీలో అపచారం జరిగిందంటూ శ్రీవారి భక్తులు వైసీపీ పట్ల తీవ్ర ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు. ఇటువంటి సందర్భంలో జగన్ తిరుమల యాత్ర తీవ్ర గందరగోళాన్ని సృష్టించింది. అయితే అన్యమతస్థులు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలి అనుకుంటే వారు ఖచ్చితంగా తమకు ఆ దేవదేవుడి వెంకటేశ్వర స్వామి మీద పూర్తి నమ్మకం ఉంది అంటూ ఒక డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేయవలసి ఉంటుంది. అయితే గత 5 ఏళ్లుగా జగన్ ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు తిరుమలకు వెళ్లినా ఈ సంప్రదాయాన్ని కాలరాస్తూ యథేచ్ఛగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఇప్పుడు కూడా అదే ఆనవాయితీని కొనసాగించాలి అని వైసీపీ నేతలు భావించినా ఇప్పుడున్న పరిస్థితులలో డిక్లరేషన్ లేకుండా తిరుమల దర్శనమంటే అది సాధ్యమయ్యే పని కాదని ముందుగానే గ్రహించిన మాజీ ముఖ్యమంత్రి తోక ముడిచి తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారన్న కామెంట్లు హిందూ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే తన తిరుమల పర్యటన రద్దు వెనుక దాగి ఉన్న రహస్యాన్ని వివరించడానికి మీడియా ముందుకు రావడానికి సిద్ధమంటూ ప్రకటించారు జగన్. కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నేను అక్కడికి వెళ్ళి ఈ టాపిక్ డైవర్ట్ అయ్యేట్టుగా చెయ్యడం ఇష్టం లేక వెంకటేశ్వర స్వామిని ప్రేమించే వ్యక్తిగా గౌరవించే వ్యక్తిగా టాపిక్ డైవర్ట్ కాకూడదు అనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి లడ్డును చంద్రబాబు నాయుడు ఏ రకంగా అగౌరవపరిచినాడు, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అబద్ధాలతో అవమానించి అగౌరవపరిచాడు, ఆ చేసిన తప్పు సాక్ష్య ఆధారాలతో సహా బయటికి కనిపిస్తూ ఉన్న ఈ సత్యం బయటికి రావాలి. చంద్రబాబు నాయుడు చేసిన ఈ పాపం కడగబడాలి. ఈ పాపం రాష్ట్ర ప్రజల మీదకి రాకూడదు. పాపం చేసిన చంద్రబాబు మీదే మీ దగ్గరే కట్టడి కావాలి. దానికోసం టాపిక్ డైవర్ట్ కాకూడదనే ఉద్దేశంతో నా పర్యటనను పోస్ట్పోన్ చేస్తా ఉన్నాను. మీడియా ముందుకొచ్చిన వైఎస్ జగన్ కనీసం దేవుని దగ్గరకు వెళ్లే కార్యక్రమాన్ని కూడా అడ్డుకోవడానికి కూటమి ప్రభుత్వం తనపై కుట్ర చేస్తుందని, తన జీవితంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నేడు ఏపీలో నడుస్తోందని, తన పర్యటనను అడ్డుకోవడానికి ప్రభుత్వం వైసీపీ నేతలకు నోటీసులు ఇవ్వడం, హౌస్ అరెస్టులు చేస్తామంటూ బెదిరించడం ఇదే తొలిసారి చూస్తున్నాను అంటూ జగన్ ఆరోపించారు. అసలు జగన్ తిరుమల వెళ్లేది ఆ వెంకన్న మీద భక్తితోనా, లేక తన పార్టీ నేతలు తన వెనుక వస్తారన్న నమ్మకంతోనా, లేక ప్రభుత్వం మీద పగతోనా? పార్టీ నేతలు తన వెనుక రాకపోవడం వల్ల తన పర్యటనకు వచ్చిన నష్టమేమిటో జగన్ వివరించగలరా? అయినా జగన్ తిరుమల పర్యటనను అడ్డుకోమని ప్రభుత్వ అధికారులకు ఎటువంటి నోటీసులు అందించలేదు. కేవలం తిరుమల సంప్రదాయాన్ని పాటిస్తూ తిరుమల స్వామివారి దర్శనం పూర్తి చేసుకోవాలని మాత్రమే ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. అసలు తిరుమల సంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ మీద సంతకం చేసి తిరుమల వెళ్లడానికి జగన్కు వచ్చిన ఇబ్బంది ఏమిటి? హిందూ ధర్మం పట్ల జగన్కు గౌరవం లేదు అని తన మీద వచ్చిన అపవాదును తుడుచుకోవడానికి జగన్కి ఇది మంచి అవకాశంగా భావించవచ్చు. కానీ జగన్ డిక్లరేషన్ ఇవ్వడానికి సుముఖంగా లేకపోవడంతో అక్కడికి వెళ్లి భంగపాటుని ఎదుర్కోవడం కంటే తిరుమల పర్యటనకు గోవిందా చెప్పి నెపం ప్రభుత్వం మీద వేసి తప్పించుకోవడం మంచిదనే భావనతోనే జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హిందూ ధర్మాన్ని గౌరవించలేని వారు, సంప్రదాయాలను పాటించలేని వారు, ఆచార వ్యవహారాలకు విలువ ఇవ్వలేని వారు, కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసమే ఇటువంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే యాత్రలకు శ్రీకారం చుడతారు అంటూ ఆ శ్రీనివాసుని భక్తులు వైసీపీ పని ఇక గోవిందా గోవిందా అంటూ మండిపడుతున్నారు. డిక్లరేషన్ ఉంది,
ఉన్న డిక్లరేషన్ మీరు ఇవ్వకపోతే చిన్న చిన్న టెంపుల్స్ మీరు పోవచ్చు, అక్కడ డిక్లరేషన్ ఎవరు అడగరు. కానీ ఇక్కడ కొన్ని నిబంధనలు ఉన్నాయి, ఆ నిబంధనలు పాటించి తీరాలి, సాంప్రదాయాన్ని గౌరవించి తీరాలి. దానికి సెక్యులర్ దేశం అనే ఇది అక్కర్లా. అడ్డుకోరు, నువ్వు ముఖ్యమంత్రివి, అందుకే ఇన్ని అపచారాలు జరిగాయి, అవే పరాకాష్ఠకి వెళ్ళాయి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చట్ట వ్యతిరేక కార్యక్రమం చేశానని చెప్పడం కూడా సిగ్గేయాలి కదా. యూ విల్ బి ది ఫస్ట్ సిటిజన్. ఓత్ ఏం చేశారు మీరు? చట్టాన్ని గౌరవిస్తామని ఓత్ చేసావా లేదా? రాజ్యాంగాన్ని ఉల్లంఘించమని చేసావా లేదా? ఈ చట్టం జరిగిందా లేదా? చట్టాన్ని ఉల్లంఘించారా లేదా? దానిపైన కూడా మేము పైన యాక్షన్ తీసుకోవాలి కదా. అట్లా జరిగితే మరి అడ్డుకోలేదంటే ఎవరు అడ్డుకుంటారు? సీఎంగా పోతే ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారు, కానీ దేవాలయంలో సాంప్రదాయాలు వైలేట్ చేయమని లేదు. శాసనసభ ఎన్నికల్లో వైసీపీ అనూహ్యంగా ఓడిపోవడంతో దాని అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర మనస్తాపం, ఆందోళనతో చాలా రోజులు ప్యాలెస్ నుంచి కాలు బయట పెట్టలేదు. విజయవాడ వరదలలో మోకాలిలోతు నీళ్లలో నిలబడి ఫోటోలు దిగి బుడమేరు గేట్లు, చంద్రబాబు నాయుడు ఇల్లు అంటూ విమర్శలు గుప్పించి నవ్వుల పాలయ్యారే తప్ప ఏమీ సాధించలేకపోయారని ఇప్పటికీ టీడీపీ విమర్శిస్తూ ఉంటుంది. ఆ తర్వాత తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో జగన్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. అదేదో సినిమాలో హీరో నా పేరుని కోపంగానో నా ప్రేమను ద్వేషంగానో తలుచుకున్నా చాలనుకుని సంతోషపడినట్లే మంచిగానో చెడ్డగానో తన పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయేలా చేసినందుకు చంద్రబాబు నాయుడికి జగన్ ఎంతైనా రుణపడి ఉండాల్సిందే. ఇప్పుడు దేశంలో జగన్ అంటే తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే అన్యమతస్థులు తమకు స్వామివారిపై నమ్మకం, భక్తి ఉన్నాయని పేర్కొంటూ రిజిస్టర్లో సంతకం చేయాలి. దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంతటి వారు కూడా ఆ సంప్రదాయాన్ని గౌరవించారు. కానీ తిరుమలకి రాబోతున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్పై సంతకం చేయకుండానే సీఎంగా ఉన్నప్పుడు సంప్రదాయాన్ని గౌరవించలేదు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్నందున ఎవరూ ఆయనని ప్రశ్నించలేకపోయారు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా జగన్ ధోరణి మారకపోగా తిరుమల సంప్రదాయాలను మేము గౌరవించమని తెగేసి భూమన లాంటి వారు చెబుతుండటంతో హిందూ సంఘాలు ఆగ్రహంతో రగిలిపోయాయి. ఈ విపరీత ధోరణి కారణంగానే ఇప్పుడు ఇది పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. అయినా నుదుటన నామాలు పెట్టుకోవడానికి, స్వామివారిని దర్శించుకోవడానికి లేని అభ్యంతరం డిక్లరేషన్పై సంతకం పెట్టడానికి దేనికి అంటే ఈ పేరుతో పరమ పవిత్రమైన తిరుమలలో ఘర్షణ వాతావరణం సృష్టించాలనే దురుద్దేశంతోనే అని భావించాల్సి ఉంటుందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడమే క్షమించరాని తప్పిదమనుకుంటే కొండపైకి వైసీపీ సైన్యాన్ని వెంటబెట్టుకుని దండయాత్ర చేయాలనుకోవడం ఇంకా పెద్ద తప్పు అంటున్నారు. జనసేన, బీజేపీ, హిందూ ధార్మిక సంఘాలకు చెందిన వేలాది మంది తిరుపతి పట్టణంలో ఎక్కడికక్కడ జగన్ రాకని నిరసిస్తూ ధర్నాలు చేశారు. తిరుమల కొండపైకి జగన్ వైసీపీ నేతలని అడుగు పెట్టనీయబోమని హెచ్చరించారు. ఈ తరుణంలోనే జగన్ తన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. జగన్ తన తిరుమల పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు. తిరుమల పర్యటనను రద్దు చేసుకోవడంపై మీడియాతో మాట్లాడుతూ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోందన్నారు. దైవ దర్శనానికి వెళ్తామంటే అడ్డుకునే ప్రయత్నం చేయడం దేశంలో ఎప్పుడూ జరిగి ఉండదు అని నిప్పులు చెరిగారు. జగన్ తిరుమల పర్యటనకు అనుమతి లేదని, తమ పార్టీ నేతలకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారని జగన్ మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ శ్రేణులను రప్పించి తనను అడ్డుకోవడాన్ని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. లడ్డూల అంశాన్ని పక్కదారి పట్టించేందుకు డిక్లరేషన్ అంశాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు. తిరుమల లడ్డూపై చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలని రుజువులు కనిపిస్తున్నాయన్నారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి అసత్యాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల పవిత్రతను, శ్రీవారి ప్రసాదాన్ని రాజకీయం చేస్తున్నారు అని జగన్ ఆరోపణలు గుప్పించారు. జంతువులు కొవ్వుతో ప్రసాదాలు చేశారని అబద్ధాలు చెబుతున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు.
అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆధారాలు చూపిస్తామన్నారు. టీటీడీలో 6 నెలలకొకసారి టెండర్లు పిలవడం దశాబ్దాలుగా జరుగుతున్నదేనని గుర్తు చేశారు. తక్కువ రేటుకు కోట్ చేసిన వారికి టీటీడీ టెండర్ ఖరారు చేస్తుందని చెప్పారు. దశాబ్దాలుగా జరుగుతున్న కార్యక్రమాన్ని వివాదాస్పదం చేస్తున్నారని మండిపడ్డారు. నెయ్యి క్వాలిటీని చెక్ చేయించాకే వాహనాలు తిరుమలకు వస్తాయని జగన్ తెలిపారు. టీటీడీ కూడా క్వాలిటీ చెక్ చేస్తోందని చెప్పారు. పరీక్షలో విఫలమైన వాహనాలను వెనక్కి పంపడం సాధారణమన్నారు. గతంలో టీడీపీ హయాంలో కూడా కొన్ని ట్యాంకర్లను వెనక్కి పంపించారని గుర్తు చేశారు. కల్తీ ప్రసాదాలను భక్తులు తిన్నట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. టీటీడీ బోర్డు సభ్యులుగా తీసుకోవాలని కేంద్రం సీఎంలు సిఫార్సు చేస్తారని, టీటీడీ బోర్డు సభ్యులు ప్రముఖులు పారదర్శకంగా పనిచేస్తారని జగన్ తెలిపారు. సంప్రదాయాలు ఎవరైనా పాటించాల్సిందే. ప్రపంచంలోనే హిందువులకు కేంద్రంగా ఉన్న తిరుమలలో గతంలో సందర్శించిన అన్యమతస్థులంతా డిక్లరేషన్ మీద సంతకం చేశారు. అయితే జగన్ వైఖరి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉందని చెప్పక తప్పదు. మరి ఈ వ్యవహారం మున్ముందు తీవ్ర రూపం దాల్చనుందా? దీనిపై కూటమి పార్టీలు, వైసీపీ ఎలా ముందుకు వెళ్లబోతున్నాయి? తిరుమల శ్రీవారి ఆలయ దర్శనానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాకపోవడానికి ఏకైక కారణం డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందేననేనా? వైసీపీ నేతలు మాత్రం తమ నాయకుడి మీద దాడి జరిగే అవకాశం ఉండడంతో రాలేదని అంటున్నారు. మొత్తం మీద 2 రోజుల పాటు జగన్ తిరుమల యాత్ర ఇష్యూతో డిక్లరేషన్ ప్రాధాన్యత అందరికీ తెలిసొచ్చిందా? అలాగే లడ్డూ కల్తీ ఇష్యూని డైవర్ట్ చేయడానికే వైసీపీ హైడ్రామా ఆడిందా? తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో నిలువునా కూరుకుపోయిన వైసీపీ అధినేత జగన్ దానిలో నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నానని అనుకుంటూ దానిలో ఇంకా లోతుకి కూరుకుపోతున్నారన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. జగన్ అధికారం కోల్పోయినా అరాచక ధోరణి వీడడం లేదనే భావన ప్రజలలో కనిపిస్తోందని కూటమి శ్రేణులు ఆరోపిస్తున్నాయి. జగన్ తిరుమల వస్తే అడ్డుకుంటామని హిందూ సంఘాలు హెచ్చరికలు, ఆందోళన నేపథ్యంలో జగన్ తన పర్యటనను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది అని అంటున్నారు. ఇక జగన్ విషయంలో కట్టడి చేయడం ద్వారా కూటమి పైచేయి సాధించింది అని భావించాలి. సరే, ఈ ఇష్యూ కనుక ఇంకా కొనసాగినా లేకపోయినా జగన్ ఏ జిల్లాకు అయినా పర్యటనకు వెళితే వైసీపీ లీడర్లను హౌస్ అరెస్ట్ చేసి జగన్ని ఒంటరి చేసి ఆందోళనలకు పిలుపునిస్తే ఆయన రాకుండానే ఉండిపోవాల్సి వస్తుంది. విషయం తెలిసింది కాబట్టి ఇదే తీరున కూటమి పెద్దలు ఆలోచించవచ్చు. జగన్ తిరుమల పర్యటన విషయంలో జరిగినట్లుగానే ఇక మీదట జిల్లా పర్యటనలలో జరుగుతాయా అంటే జరగవచ్చు అని అంటున్నారు. ఎందుకంటే ఆందోళనలు చెలరేగుతాయి, ఉద్రిక్తతలు తలెత్తుతాయి అని ప్రభుత్వం చెప్పి పెద్ద ఎత్తున పోలీసులను మోహరిస్తే ఇదే సీన్ రిపీట్ అవుతుంది. అలా జగన్ను తాడేపల్లికో లేదంటే బెంగళూరుకో పరిమితం చేయాలన్నది కూటమి పెద్దల ఎత్తుగడ అయినా ఆశ్చర్యం లేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇంకోవైపు జగన్ బీజేపీ మీద తొలిసారి మీడియా ముఖంగా కొంత పరుషంగానే మాట్లాడారు. బీజేపీ హిందుత్వానికి ప్రతినిధిగా చెప్పుకుంటోంది, చంద్రబాబు తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో అబద్ధాలు ఆడుతుంటే పవిత్ర పుణ్యక్షేత్రాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తుంటే ఆయనను మందలించకుండా బీజేపీ ఒత్తాసు పలుకుతోంది అని జగన్ ఫైర్ అయ్యారు. బీజేపీ తమ వైపు బాబు ఉన్నాడు అని, ఆయన తప్పు చేసినా ఏమీ అనకూడదని భావిస్తోందా అని ప్రశ్నించారు. బీజేపీ వైఖరి చూస్తే హిందుత్వం మీద ఈ తీరుగాన అనిపిస్తోందని అన్నారు. హిందుత్వం అంటే డెఫినేషన్ ఏంటో కూడా జగన్ చెప్పారు. అందరినీ కలుపుకునేది అని కూడా అన్నారు. ఇక జగన్ నోట సెక్యులర్ అన్న పదం కూడా వచ్చింది. భారతదేశం సెక్యులర్ అని ఆయన అంటూ ప్రియాంబుల్లో రాసినది మీడియాకు చదివి వినిపించారు. ఒక మాజీ సీఎంని ఆలయానికి వెళ్లకుండా అడ్డుకుంటుంటే ఇక దేశంలో సెక్యులరిజం ఉన్నట్లేనా అని ప్రశ్నించారు. పేదలు దళితుల సంగతి ఏమిటి అని కూడా ఆయన అన్నారు. ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు ఇతర వర్గాల వారి విషయంలో కట్టడి చేస్తారా అని ప్రశ్నించారు. దీనిని బట్టి జగన్ సెక్యులర్ బాట మీద తొలిసారి మాట్లాడినట్లు అయింది. ఏపీలో బీజేపీ హిందూ స్టాండ్తో ఉంది. ఇప్పుడు టీడీపీ కూటమి నేతలు కూడా అదే స్టాండ్ తీసుకుంటున్నారు. దాంతో సెక్యులర్ స్లాట్లోకి జగన్ మళ్ళుతున్నట్లుగా రాజకీయ సన్నివేశం కనిపిస్తోంది అని అంటున్నారు.
జగన్ని హిందుత్వ కార్డుతో కట్టడి చేయాలని చూస్తున్నారని వైసీపీ అంటోంది. జగన్ కూడా ఇదే తీరున అభిప్రాయపడుతున్నారు. అందుకే ఆయన నోట సెక్యులర్ మాటతో పాటు పేదలు, దళితులు, అనగారిన వర్గాల వారి సంగతేంటి అన్న ప్రశ్న వచ్చింది. వారిని కూడా కట్టడి చేస్తారా అంటూ బహుజనవాదం వినిపించారు. అదేవిధంగా బీజేపీ విషయంలో కూడా జగన్ ఒకంత విమర్శల వైఖరి ప్రదర్శించారు. ఏపీలో తిరుమల లడ్డూ విషయంలో కల్తీ జరిగింది అన్న దాని మీద సిబిఐ విచారణ చేయాలని జగన్ కొద్ది రోజుల క్రితం బీజేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే దానిమీద ఇంతవరకు స్పందన లేదు. అదే ప్రశ్న మీడియా నుంచి వచ్చినప్పుడు జగన్ బీజేపీ మీద కొంత ఫైర్ అయినట్లుగానే మాట్లాడారు. దానిని బట్టి చూస్తే కేంద్రం లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో సిబిఐ విచారణ వేస్తుంది అన్న నమ్మకాన్ని వైసీపీ అధినాయకత్వం కోల్పోయిందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా ఇప్పుడు దేశంలో హిందుత్వ వర్సెస్ సెక్యులరిజం అన్న దానిమీద విభజన రేఖ గీసుకుని రాజకీయం సాగుతోంది. ఇప్పుడు ఏపీలో కూడా సెక్యులరిజం అనే వైసీపీ అంటోంది. ఈ మాటను కాంగ్రెస్, కమ్యూనిస్టులు అంటున్న ఒక పెద్ద ప్రాంతీయ పార్టీగా ఉన్న వైసీపీ దీని మీద సౌండ్ చేయడంతో ఏపీలో కూడా ఈ రెండు రాజకీయ వైఖరుల మీద ఆధారపడి ఫ్యూచర్ పాలిటిక్స్ నడుస్తాయా అన్న చర్చ అయితే ఉంది. మరోవైపు చూస్తే ఏపీలో రాజకీయాన్ని ఒడిసి పట్టుకుని వైసీపీని ఎలిమినేట్ చేయడానికి టీడీపీ కూటమి చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా హిందుత్వాన్ని ముందుగా తెచ్చారని వైసీపీ అనుమానిస్తోంది. దాంతో హిందుత్వం విషయంలో తమ కమిట్మెంట్ని చాటుకుంటూ వీలైనంత క్లైమ్ చేసుకుంటూనే అదే సమయంలో సెక్యులరిజం అంటూ రెండవ పొలిటికల్ స్లాట్ వైపు వైసీపీ అడుగులు వేస్తోంది అని అంటున్నారు. మరి అదే జరిగితే ఏపీలో ఇండియా కూటమితో చెలిమికి వైసీపీ చేతులు చాస్తుందా అన్న చర్చ కూడా ఉంది. ఎందుకంటే ఈ బిగ్ డిబేట్ దేశంలో చాలా ఏళ్లుగా సాగుతోంది. మరి ఏపీలో కూడా ఇప్పుడు ఆ వైఖరితో వైసీపీ ఉంటే కనుక బీజేపీ పొలిటికల్ ఫిలాసఫీని బట్టి చూస్తే చేరాల్సిన శిబిరం ఇండియా కూటమి అని అంటున్నారు. అయితే హిందువులు కాకుండా అన్యమతస్థులు ఎవరైనా దర్శనానికి వస్తే స్వామివారిపై తమకు అచంచల విశ్వాసం ఉందని తెలియజేస్తూ దర్శనానికి ముందు డిక్లరేషన్పై సంతకం చేయాల్సి ఉంటుంది. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ ఎప్పుడూ డిక్లరేషన్పై సంతకం చేయకుండానే శ్రీవారి దర్శనానికి వెళ్లారు. దక్షిణ భారతదేశంలోని చాలా దేవాలయాలలో అన్యమతస్థులకు ప్రవేశం లేదు. తమిళనాడు హైకోర్టు సైతం పలు కేసులలో అదే ప్రకటించింది. దేవాలయాలు టూరిస్టు స్పాట్లు కాదు, ఖచ్చితంగా నమ్మకముందని ప్రకటించిన వారిని అనుమతించాలి. చాలామంది ప్రముఖులు తమిళనాడు, కేరళతో పాటు అనేక దేవాలయాలలో ప్రవేశం కోసం ఇబ్బంది పడ్డ సందర్భాలున్నాయి. తిరుమల వచ్చినప్పుడు మాజీ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్ సమర్పించారు. ఆ క్రమంలో తాజాగా జగన్ తిరుమల యాత్రకు సిద్ధమైన తర్వాత డిక్లరేషన్ అంశం బహిరంగ చర్చకు దారితీసింది. గత 5 సంవత్సరాల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను వైసీపీ దెబ్బతీసిందని టీడీపీతో పాటు మిత్రపక్షాలు ఆరోపిస్తున్నాయి. నాటి అవకతవకలు, అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తోంది. ఆ క్రమంలో తిరుమల శ్రీవారి ప్రసాదాలకు వినియోగించే ఆవు నెయ్యిలో జంతువుల కొవ్వును కల్తీ చేశారనే అంశం బయటపడింది. ఏఆర్ డైరీ ద్వారా 10 ట్యాంకర్ల నెయ్యి జూన్, జూలై నెలలో తిరుమలకు వచ్చింది. అందులో 6 ట్యాంకర్లు వినియోగం జరిగింది. మరో 4 ట్యాంకర్లలో నెయ్యిని పరీక్షలకు పంపితే కల్తీ వ్యవహారం బయటపడిందని ఈవోతో పాటు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కల్తీ నెయ్యి వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తిరుమల ఆలయంలో శాంతి హోమం, ప్రక్షాళన కార్యక్రమాలు నిర్వహించారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేయడంతో పాటు 1 అక్టోబర్ నుంచి 3వ తేదీ వరకు తిరుమలలో ఉంటానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలలో పూజలు చేయమని తన పార్టీ శ్రేణులకు ఆదేశాలు ఇవ్వడంతో పాటు తాను కూడా తిరుమల పర్యటన పెట్టుకున్నారు. ఎప్పుడైతే జగన్ తిరుమల పర్యటన అన్నారో కూటమి నేతలు, సాధు పరిషత్ సభ్యులు, హిందూ ధార్మిక సంఘాలు డిక్లరేషన్ అంశాన్ని తెరమీదకు తెచ్చాయి. దానిపై పెద్ద ఎత్తున చర్చలు నడిచాయి. అసలు డిక్లరేషన్ ఇవ్వంగాక ఇవ్వం, ఏం చేస్తారు, మీరు అడిగితే ఇవ్వాలా అంటూ మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. 2 సార్లు చైర్మన్గా, 3 సార్లు పాలక మండలి సభ్యుడిగా పనిచేసిన ఆయన తాను పనిచేసిన టీటీడీ నిబంధనలు తానే ధిక్కరిస్తూ మాట్లాడారు.
అయితే భూమన మాటలపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సీరియస్గా స్పందించారు. నిబంధనలు అందరికీ ఒకే విధంగా ఉంటాయని, ఖచ్చితంగా డిక్లరేషన్ ఇస్తేనే రాణిస్తామని, లేకపోతే అడుగు పెట్టనివ్వమని సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. దీనికి తోడు టీటీడీ కూడా అన్యమతస్థులకు దేవునిపైన నమ్మకం ఉంటే డిక్లరేషన్ ఇచ్చి ఆలయంలోకి రావాలని, తిరుమల అన్నది హిందూ దేవాలయమని స్పష్టం చేస్తూ తిరుమలలో బోర్డులు పెట్టింది. జగన్ తిరుమల వస్తే అడ్డుకుంటామని ప్రకటించిన కూటమి నేతలు, సాధు పరిషత్ సభ్యులు తర్వాత దాన్ని విరమించుకున్నట్లు ప్రకటించారు. అయినా జగన్ తన పర్యటన రద్దు చేసుకున్నట్లు చెబుతూ తన మీద దాడికి బీజేపీ సిద్ధమైందని, ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మందిని పిలిపించుకుందని ఆరోపించారు. ఇదే విషయాన్ని కరుణాకర్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి సైతం చెప్పారు. చెవిరెడ్డి అడుగు ముందుకేసి ఇంటెలిజెన్స్ నుంచి తనకు సమాచారం ఉందని, జగన్మోహన్ రెడ్డిపై కోడిగుడ్ల దాడి జరగబోతోందని సమాచారం ఉండడంతో వాయిదా వేసుకున్నామని స్పష్టం చేశారు. అయితే డిక్లరేషన్ ఇవ్వమని అడిగితే ఇలాంటి కాకమ్మ కథలు చెబుతున్నారని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. అది ఎలా ఉంటే కూటమి నేతలు మాత్రం డిక్లరేషన్ అంశాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో సక్సెస్ అయ్యారంటున్నారు. జగన్ ఇష్యూతో టీటీడీ అధికారులు సైతం ఇంతకాలం లేనిది ప్రకటన బోర్డులు పెట్టారు. అన్యమతస్థులు రావాలంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలని స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద 2 రోజుల పాటు యావత్ దేశ ప్రజలకు డిక్లరేషన్పై అవగాహన ఏర్పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్యమతస్థులు తిరుమల దర్శనానికి రావాలంటే డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. ఇప్పటి వరకు డిక్లరేషన్ అనే పదం వినడమే కానీ దానికి సంబంధించిన పూర్వపరాలు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే జగన్ మూలాన డిక్లరేషన్ అంటే ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చిందంటున్నారు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారడంతో ఈ వ్యవహారంలో మున్ముందు ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్నది సర్వత్రా ఉత్కంఠంగా మారింది.